ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం మంత్రాలయంలో వైభవంగా ఆరాధనోత్సవాలు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకాలు తిరుమలలో ఘనంగా వికనస మహర్షి జయంతి శ్రీవారి సమక్షంలో కర్పూర నిరాజనాల సమర్పణ అద్భుతం అపురూపం శ్రీవారి బ్రహ్మోత్సవం శతాబ్దాల చరితతో అలరారే నేత్ర పర్వోత్సవం ప్రత్యేక కథనం తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ చైర్మన్ ఈఓలు ఆవిష్కరించారు తిరుమల శ్రీవారి ఆరాధనకు మూల పురుషుడైన శ్రీ విఘ్న సమర్షి జయంతి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా జరిగాయి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి పర్వదినం విక్రమ మహర్షి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఉభయ దేవేరుల సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల గుండా విక్రమ మహర్షి సన్నిధికి చేరుకున్నారు అక్కడ వైఖానస ఆగమ పండితులు స్వామివారికి ఆరాధనలు నైవేద్యం సమర్పించి మంగళ నిరాజనాలు సమర్పించారు తిరుమల దివ్యక్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధానం తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి సూత్రకర్త అయినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో అవతరించినటువంటి భగవాన్ శ్రీ విఘ్నోమునిదుల యొక్క జయంతి మహోత్సవాలు రెండు రోజులుగా తిరుమల దివ్యక్షేత్రంలో వైఖానస ఆశ్రమంలోను ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి భృగు అత్రి మరీచి కశ్యప మహర్షుల శ్రీ విఘ్నోమునిదుల యొక్క సన్నిధిలోను నిర్వహిస్తూ ఉన్నారు ఈనాడు విఘ్నస జయంతిని పురస్కరించుకొని రెండవ రోజు గాయత్రి జపం రోజున మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో ఈ స్వామివారి సన్నిధానానికి వేయించేసి ఇక్కడ తళిహ నివేదన స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము మంగళ నీరాజనాలు స్వీకరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి యొక్క వైభవమంతా కూడా శ్రీ వైఖానస ఆగమ సౌందర్యంతో స్వామివారు ఎల్లప్పుడూ వలలాడుతూ ఉంటారు ఇటీవల జరిగినటువంటి అష్టబాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా శ్రీ వైఖానస ఆగమోక్తంగానే నిర్వహించబడ్డాయి అంతేకాకుండా రేపు 13వ తేదీ నుంచి జరగబడేటటువంటి బ్రహ్మోత్సవాలు కూడా వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతుంటూ విశేషంగా మనం గమనిస్తూ ఉంటాము తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం వెండి పాదాలు సమకూరాయి తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా గుడియాత్తంకు చెందిన దొరస్వామి యాదవ్ 30 లక్షల విలువ కలిగిన బంగారు కిరీటం వెండి పాదాలను వీరాలంగా అందజేశారు ఈ మేరకు తిరుమలలోని టిఎస్ఆర్ అతిథి గృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్ కు బంగారు కిరీటం వెండి పాదాలను దొరస్వామి అందజేశారు భక్తులు రోజు రోజు కూడా పెరుగుతున్నారు భక్తుల కోరికలు కూడా వెంకటేశ్వర స్వామి తీరుస్తారు అందరికి ఈ రోజు తమిళనాడు నుంచి ఒక భక్తుడైనటువంటి కె దొరస్వామి యాదవ్ సన్నాఫ్ కన్నయ్య యాదవ్ గుడియాత్తం వేలూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు ఆయన దేవుని కోసము బంగారు కిరీటం చేపించుకొని ఈరోజు రావడం జరిగింది ఆ కిరీటం 1 కేజీ 100 గ్రాములు ఉంది ఆ తర్వాత వెండి పాదాలు 2 పాదాలు తీసుకొచ్చారు పాదాలు కూడా 1 కేజీ 600 గ్రాములు ఉన్నాయి ఇవన్నీ చూస్తంటే భక్తులకు దేవుని మీద ఎంత భక్తి ఉంది అనేది తెలుస్తుంది భక్తులు కూడా ఇంత దారుణంగా వచ్చి ఇంత భక్తులు ఇస్తున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఎల్లవేళలా వీళ్ళ కుటుంబము వీళ్ళకి ఆరోగ్య ఆయుషు బాగుండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము భక్తులకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మిండుకుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో 347వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం మధ్వారాధనను వేడుకగా నిర్వహించారు
సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు శ్రీవారి ఆలయం తరపున అధికారులు పట్టు వస్త్రాలను మఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 347వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున మద్వారాధన వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఆంజనేయ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నివేదనలు మంగళహారతులు సమర్పించారు. తిరుమలేసునికి అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం బ్రహ్మోత్సవం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి ఇది బ్రహ్మోత్సవమైంది. ఎందరో రాజులు చక్రవర్తులు ఈ ఉత్సవాలను నిర్వహించి తరించారు. ఉత్సవ నిర్వహణకు అమూల్యమైన కానుకలు మాన్యాలు ఇచ్చారు. నిత్య కళ్యాణ చక్రవర్తికి ఆనాటి రాజులు చక్రవర్తులు జరిపిన ఉత్సవాలకు తీసిపోని విధంగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శతాబ్దాల కిందట బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని నాడు నేడు శీర్షికన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేకంగా అందిస్తున్న కథనం ఇది. తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల. మీకు తెలుసా, ఒకనాడు తిరుమల శ్రీవారికి ఏటా 10 బ్రహ్మోత్సవాలు జరిగేవని? మీకు తెలుసా, పల్లవరాణి సామవై కాలంలో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవని? తిరుమల శ్రీవారికి జరిగే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలలో బ్రహ్మోత్సవాలది అగ్రస్థానం. అందుకే 9 రోజులు తిరుమల భక్తజన సంద్రమవుతుంది. పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మ 9 రోజుల పాటు చేయించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి ఇది సర్వకామప్రదమని వరాహ పురాణం పేర్కొంటోంది. శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఆ కాలంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై అవభృతం పుష్పయాగంతో ముగిసేవి. పురాణాంశాలు ఇలా ఉండగా చారిత్రక విషయాలను పరిశీలిస్తే సామవై పేరుతో ప్రసిద్ధిగాంచిన పల్లవరాణి కాదవన్ పెరిందేవి మార్గళి మాసంలో శ్రీవారికి 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేలా భూములు బంగారం మాన్యంగా ఇచ్చినట్టు 7వ శతాబ్దం నాటి శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. సూర్య చంద్రులు ఉన్నంతకాలం బ్రహ్మోత్సవాలు జరగాలని సామవై ఆకాంక్షించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రికార్డులను పరిశీలిస్తే 10వ శతాబ్దంలో పెరటాసి మార్గళి మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవని, ఆడి నెలలో కూడా ఇదే తరహాలో తిరుక్కోడి తిరునాళ్ అనే ఉత్సవాలు నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. ఇక విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలానికి వస్తే 1344 నుంచి 1404 వరకు పరిపాలించిన 2 హరిహరరాయులు ముల్లై తిరువెంకట జీయర్ ద్వారా బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. 16వ శతాబ్దం నాటికి సంవత్సరానికి 10 మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవి. వైశాఖ
ఆనిమాసాల్లో తప్ప మిగిలిన 10 మాసాల్లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఈ రెండు నెలల్లో తిరుపతిలోని గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు జరిగేవి. కాలక్రమంలో ప్రతి నెల బ్రహ్మోత్సవం జరపడం మానేసి కన్యా మాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తయ్యేటట్టుగా ఏడాదికోసారి బ్రహ్మోత్సవం జరపడం ప్రారంభమైంది. బ్రిటిష్ దొరల పాలనలో కూడా శ్రీవారి సేవల కథాకమామిషు తెలపాల్సిందిగా చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన జార్జ్ స్ట్రాటన్ దొరను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశించింది. ఈ మేరకు 1803 సంవత్సరంలో ఆయన అందజేసిన సవాల్ ఏ జవాబులు బ్రహ్మోత్సవాల వివరణ స్పష్టంగా ఉంది. ప్రస్తుత కాలానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించడంలో టీటీడీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కీర్తిని పొందింది. ప్రస్తుతం అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారిని చూడడం భక్త జనులకు ఓ మరపురాని అనుభూతి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని సకల శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను ఊంజల్ సేవలో దర్శించి పునీతులయ్యారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు కనుల పండుగ ముగిశాయి. దోష పరిహార నిమిత్తం 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున ఆలయ మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో యాగం చేశారు. వివిధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ పూర్ణాహుతి సమర్పించారు. అలాగే విజయవాడలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పవిత్ర జలాలతో కనుల పండుగ అభిషేకం చేశారు. అనంతరం పూలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి పవిత్ర అభిషేక జలాలను తీర్థంగా స్వీకరించి తరించారు. చిత్తూరు జెండామాన వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆరాధనా మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో పూర్వారాధన చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రధాన హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి రథంపై ఆసీనులను చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారికి గాజుల అలంకారం చేశారు. వర్ణమయ్య గాజుల అలంకారంలో భక్తులకు దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. చెల్లని తల్లికి పసుపు, కుంకుమ, రవికె, సారిగా సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయాలుగా అలరారుతున్న శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు పూజలు నిర్వహించాక
వివిధ కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు. భక్తులు శాకంబరి అలంకారంలో అమ్మవార్లను సేవించి తన్మయులయ్యారు. ప్రసిద్ధ యాదగిరి గుట్ట క్షేత్రం దిగువన వడాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి పరవశులయ్యారు. గుంటూరు జిల్లా అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక వర్ణమయ్య పూలహారాలు స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. నివేదనలు అర్పించాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గుంటూరులోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కుంకుమ పూజలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సకల శోభితంగా అలంకరించారు. కుంకుమ పూజలు జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి కుంకుమార్చనలో పాల్గొని పరవశులయ్యారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో సంస్కృత భాషాభివృద్ధి ధ్యేయంగా విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం విద్యాపీఠం ప్రాంగణంలో ప్రముఖ పురాణ పండితులు ఆచార్య గణపతి భట్ రామాయణ మహాత్మ్యంపై ఉపన్యసించారు. అనంతరం విద్యార్థులు సంక్షిప్త రామాయణాన్ని సామూహికంగా పారాయణం చేశారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు షోడశోపచారాలను పూర్తి చేశాక ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ ప్రతిష్టాపన, విశ్వక్సేన ఆవాహన, వరుణ పూజ, అగ్ని ప్రతిష్టాపన పూజలను నిర్వహించారు. కంకణ ధారణ, నూతన వస్త్ర ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించాయి. శ్రావణ మాసాన భక్తులు ఆలయాలకు తరలివచ్చి పలు కైంకర్యాలను కన్నులారా గాంచి పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ఆంజనేయ స్వామివారికి వేద మంత్రాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకం నిర్వహించారు. హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి బృందావనానికి అభిషేకం జరిగింది. ఉత్సవ మంటపంలో గురుదేవుల ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సుగంధ పరిమళ పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించి పాదుకా పూజలు చేశారు. స్వర్ణ పుష్పాలతో అర్చించి హారతులిచ్చారు. అదేవిధంగా మల్లికార్జునగిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి ఆలయంలో పరమేశ్వరునికి పంచామృతాభిషేకం జరిగింది. ఆపై స్వామివారిని నాగాభరణంతో అలంకరించి బిల్వపత్రాలు, మారేడు దళాలు పుష్పాలతో అర్చించి హారతులిచ్చారు. ఉపాలయంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో శ్రావణ పూర్ణిమ వేడుకలు జరిగాయి. శ్రీ పర్వతవర్ధిని అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించి మూక పంచశతి పారాయణం చేశారు. వర్ణ శోభిత మంగళప్రదమైన గాజుల హారాలను అమ్మవారికి అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులిచ్చారు. భక్తులు నిమ్మకాయ దొప్పలలో జ్యోతులు వెలిగించి నివేదించారు. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ సుదర్శన భూ వరాహస్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపి చందనం, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి మంగళహారతులిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. నిత్య పూజలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభపూజ, కుంభారాధన, సుదర్శన ఆరాధన, పంచసూక్త హోమం, పారమాత్మిక హోమం, అష్టసిద్ధి హోమం తదితర పూజలను నిర్వహించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ ఆఫిషియో సభ్యురాలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం పద్మ మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే సెంట్రల్ యూనియన్ మినిస్టర్ పురుషోత్తం భాయ్ రూప్ల, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరందరికీ ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 33 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.